వేదం చదువుకుని వైదికం చేసుకోరా అంటే వేదవ తిరుగులు తిరిగి కుటుంబ గౌరవాన్ని వీధులు పాలు చేశావు కదరా. పాతికేళ్లుగా ఆ శ్రీనివాసుడికి సేవ చేస్తున్న పవిత్రుడు రా మీ నాన్న. వెళ్ళి క్షమాపణ చెప్పు. క్షమించండి నాన్న. క్షమించమని అడుగు. క్షమించన్నా. నా ఇంటికొచ్చి నా మనుషుల్ని కొట్టి నన్ను చంపాలన్న ఆలోచన వచ్చింది నీ తలలో కదరా? మరి చేతులతో కాళ్ళు పట్టుకుంటావే? తల ఆనించు. నాకు కొడుకు పుట్టాడన్న ఆనందం కంటే ఆ శ్రీనివాసుడికి మరో సేవకుడు పుట్టాడని ఆనందించాను. ఆ పవిత్రమైన నామాల కంటే ఆ కొడుకు ప్రాణాలేమీ ఎక్కువ కాదు. చంపడానికి నువ్వు భయపడుతున్నావేమో, చావడానికి నా కొడుకేం భయం లేదు. చంపేసుకో సింహాద్రి. వదిలేస్తున్నా. ఆ శ్రీనివాసుడి నామాలు చూసి కాదు, నీ వెనకున్న 10,000 మంది బ్రాహ్మణుల ఓట్లు చూసి. తీసుకుపో.